నీకు నేను మొదట్లోనే చెప్పాను జైని ని సొంతం చేసుకోవడానికి ని వాడి నాటకాలు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అని ఇప్పుడు చూసావా తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతగా మెంటల్లీ డిస్టర్బ్ అయ్యాడు జైకి ఫస్ట్ నైట్ జరగకుండా నన్ను నర్స్ రేఖలాగా మాట్లాడి నువ్వు సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు చెప్పమన్నావు అదేలాగా ఇక నా పర్సనల్ విషయం గురించి మాట్లాడకు ఏంది నేను చెప్పాలనుకుంటున్నాను కాస్త ఏది కరెక్టో ఏది తప్పో నాకు తెలుసు సిస్టర్ సిస్టర్ ఆయనకి తొందరగా నయం అవ్వాలని నేను ఉపవాసం ఉండి గుడికి వెళ్తున్నాను ఈ భూతిని ఆయనకి పెడతారా అలాగే మిగిలిన విభూతిని ఈ దేవుడి ఫోటోని ఆయన పిలో కింద పెట్టండి అన్నట్టు సిస్టర్ నేను ఇవన్నీ ఇచ్చినట్టు ఆయనకి తెలియని పొద్దు దేవుడి ఫోటో గాని విభూతిని గాని తాగలదా నంబదే మంజు ఇప్పుడు దయ్యాలని మనుషుల్లాగే చేస్తున్నాయి భద్రకాళి మహంకాళి కాళి మహంకాళి పో దుష్టాత్మ ఈమెను వదిలి వెళ్ళిపో వెళ్ళిపో పో నేను వెళ్ళను టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు నమ్మో నమ్మకపో కార్యక్రమంలో మంత్రవాది నరసింహరాజు గారి ఆశ్రమంలో దెయ్యాలు భూతాలు ఆవహించిన వాళ్ళను ఎలా లైవ్ చేయబోతున్నారో మనం లైవ్ లో చూడబోతున్నాం కెమెరామెన్ ప్రభాకర్ తో రాంబాబు టిక్ టిక్ టీవీ ఇప్పుడు ముందుగా స్వామీజీని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నమస్కారం స్వామీజీ నమస్తే స్వామీజీ ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా ఇది నమ్మొచ్చంటారా మీరు దేవుణ్ణి నమ్ముతారా నమ్ముతాను స్వామీజీ ఈ ప్రపంచంలో దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తి ఉంటుంది భూత ప్రేత పిశాచులు పట్టిన వారు చేతబడులు చేయబడిన వారు విముక్తి కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు ఏ మనిషి అయినా భూత ప్రేతాలకు ఎదురు నిలిచి పోరాడి గెలవలేడు మంత్రాలు తంత్రాలు తెలిసిన మాలాంటి వారు మాత్రమే ఈ దుష్టశక్తులను తరిమి కొట్టగలరు ఇప్పుడు ఆశ్రమానికి వచ్చిన బాధితుల్ని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం నీ సమస్య ఏంటో చెప్పావు కదా ఇక నువ్వు భయపడకు నువ్వు చెప్పినట్టు నీ భార్యగా వచ్చిన దుష్టశక్తిని పట్టుకున్నంత మాత్రాన నీ సమస్య తీరిపోదు దాంతో పాటు ఇంకా రెండు దుష్టశక్తులున్నాయి అందువల్ల ఆ ముగ్గురిని నువ్వు ఎక్కడైతే ఒకేసారి చూశావో ఆ చోటుకి నువ్వు తనను తీసుకురా అయితే అక్కడికి తను రాదు ఆమెను ఎలాగైనా ఒప్పించి అక్కడికి తనను తీసుకురా మిగతా అది నేను చూసుకుంటా కొన్ని దుర్మరణాల వల్ల ఇలాంటి ఆత్మలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి ఆత్మీయ అమ్మాయి ఇలాంటి దుష్టశక్తులు నీ చుట్టూ ఉన్న వారిని కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడిస్తాయి నిన్ను ప్రశాంతంగా బతకనివ్వవు సరే ఈరోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి ఆమెను అక్కడికి తీసుకురా ధైర్యంగా వెళ్ళు నీ సమస్యను నేను తీరుస్తాను అలాగే స్వామి జయన్న అన్నా రండన్నా అన్నా మీకేం కాకూడదని ఇవాళ పొద్దున కూడా ఏడు కొండల స్వామిని ఏడుకున్నానన్నా అన్నా మీరు ఆరోగ్యంగా వచ్చారు అదే సాలన్నా రాదన్నా హరినిమ్మ హరినిమ్మ రీ జయ్ ఎలా ఉన్నావురా రీ సారీరా ఆ రోజు అది కోపంలో నిన్ను కొట్టేశాను తప్పు కనుకోకు వదిలేరా ఏదో ఫస్ట్ టైం కొట్టినట్టు ఫీల్ అవుతున్నావు ఆరేళ్ల వయసులో రక్తం కారేలా కొట్టావు కదరా
I'm sorry. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం బయటికి వెళ్దాం.